తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డిలకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. కోమటిరెడ్డి అనగానే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కనబడతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇద్దరు ఫైర్ బ్రాండ్స్. ఎక్కడ ఉన్నా వాళ్ళ చుట్టే రాజకీయం నడుస్తుంది. రాష్ట్ర రాజకీయాలను గత కొన్నేళ్లుగా వాళ్ళు అట్లా శాసిస్తున్నారు. ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలోకి పోయిండు, ఉప ఎన్నిక కారణమైండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిండు, బీఫామ్ తెచ్చుకున్నాడు. మునుగోడు నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు. మునుగోడు నుంచి ఆయన పోటీ చేసినప్పుడు చాలామంది అనుకున్నారు ఈయన బీజేపీకి పోయి మళ్ళీ వస్తుండో, కాంగ్రెస్ పార్టీ మీద హోల్డ్ ఉంటుందా, బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకమవుతారు కదా, ఈయన పరిస్థితి ఏమిటి అని. అందులో అప్పటి వరకు టికెట్ ఆశించినటువంటి చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో, ఈయన వ్యతిరేకంగా పోతే కనుక రాజగోపాల్ రెడ్డి కష్టమే అవుతుంది. సో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా అక్కడ మొత్తం క్యాడర్ అటు ఇటు డిస్టర్బ్ అయి ఉన్నది, రాజగోపాల్ రెడ్డికి సానుకూలంగా ఉంటుందా అనేది చాలామంది ఆయన అభిమానులు సంశయించారు. కానీ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఎంటర్ అయినా అతి కొద్ది రోజులలోనే మొత్తం సెట్ అయింది. రాజగోపాల్ రెడ్డి వెంటనే క్యాడర్ పోతుంది కానీ పార్టీ చూడలేదు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉంటే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం బీజేపీకి లైన్ కట్టింది, అంటే రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ బీజేపీ క్యాడర్ ఈవెన్ టీఆర్ఎస్ నుంచి కూడా చాలామంది రాజగోపాల్ రెడ్డి వెంట నడుస్తున్నారు. మొత్తం మీద ఈ మధ్య భారీ చర్యలు జరుగుతున్నాయి. ముఖ్యమైనటువంటి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు, రాజగోపాల్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ శక్తివంతమైన అభ్యర్థిగా ఆయనే తయారైంది. మన ఉప ఎన్నికల్లో గెలిచిన కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చతికిలబడ్డాడు, చలమల కృష్ణారెడ్డి పోయి బీజేపీలో పడ్డాడు. బీజేపీకి ఏమీ లేదు, వల్ల రాజగోపాల్ రెడ్డి కాబట్టి బీజేపీ బలంగా తయారైంది. కానీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అక్కడ చలమల కృష్ణారెడ్డికి ఆ బలం వచ్చే అవకాశం లేదు. బీజేపీ వాళ్ళే మళ్ళీ వెనక్కి వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వస్తున్నారు. చలమల కృష్ణారెడ్డి మామూలుగా ఒక బీజేపీ అభ్యర్థిగానే మిగిలే అవకాశం ఉంది. సో ఒక రంగా చెప్పాలంటే మునుగోడు రాజకీయాలను మొత్తం రాజగోపాల్ రెడ్డి తన చుట్టూ తిప్పుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడం అటు బీఆర్ఎస్ తరం కాదు, ఇటు బీజేపీ తరం కాదు.